మీకు మీ జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీలో ఇటువైపు యనమల రామకృష్ణుడు గారు, ఇటువైపు బుచ్చే చౌదరి గారు, అందరు యోధాని యోధులు అందరూ ఉన్నారు కదా రామకృష్ణారెడ్డి గారు, ఎప్పుడంటే ఎట్లా ఉంటుంది మీకు వాళ్ళ కాంబినేషన్స్? నేను అందరితో చాలా కార్డియల్ సార్, ఎందుకంటే రామకృష్ణుడు గారు ఆల్మోస్ట్, నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎపిసోడ్ చెప్పాను కానీ మీకు యనమల రామకృష్ణుడు గారు ఎపిసోడ్ చెప్పలా. 2009 ఎన్నికలు అయినాయి సార్, 2009 ఎన్నికలు అయిన తర్వాత ఓడిపోయాం. ఒక 3 మంత్స్కో 4 మంత్స్కో బెక్కోల్ విలేజ్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ పెట్టారు మా ఫాదర్ యనమల రామకృష్ణ గారు చీఫ్ గెస్ట్ వచ్చారు. నేను అంతా ఆర్గనైజ్ చేసి వీళ్ళందరూ డయాస్ ఎక్కేసారు, నేను అక్కడ కూర్చున్న కింద రామకృష్ణుడు గారు సడన్గా మైక్ తీసుకొని నన్ను పిలిచే ముందే తీసుకెళ్ళి ఒక చైర్ వేయించారు అక్కడ, చైర్ ఆయన పక్కన ఒక చైర్ వేయించి మైక్ తీసుకొని రాము నువ్వు పైకి రా అన్నారు. నేను వెళ్ళే పైకి కూర్చో అక్కడ అన్నారు, కూర్చున్నా. ఇంకా నువ్వు వేదిక కింద ఉండే సమయం పోయింది, వేదిక మీదకు వచ్చే సమయం వచ్చింది అని ఒక డైలాగ్ వేశారు. వేసేసి మీటింగ్ నడుస్తుంది, మరలా నేను దిగి వచ్చేసి ఉండిపోయాను. అప్పటి నుంచి ఆయన నన్ను ప్రమోట్ చేయడం మొదలుపెట్టాను. ఓకే, ఆయనతో ఇవాళకి నాకు ఆ రిలేషను అలాగే ఉంటుంది. మా ఫాదర్తో కలిసి పనిచేశారు వీళ్ళందరూ. బుచ్చి చౌదరి గారు చాలా మాకు ఫ్యామిలీతో చాలా అసోసియేట్ అయిన వ్యక్తి. రామకృష్ణుడు గారు అప్పటి నుంచి మా ఫాదర్ ఇద్దరు మంచి మిత్రులుగా, నాకు ఇవాళకి అంత సపోర్టు. ఏ చిన్న సమస్య వచ్చినా ఆయన దృష్టిలో పెట్టడం, ఆయన అడ్వైస్ తీసుకోవడం, ముందుకెళ్ళటం. మరి అలాంటిది అనపర్తి నియోజకవర్గంలో మీకు రామకృష్ణారెడ్డి గారికి టికెట్ ఇస్తే మేము చెయ్యం అనేటువంటి వ్యక్తులు కూడా తయారయ్యారు, ఏంటి ఎందుకు వచ్చింది? మీరు తీసుకొచ్చారా లేదా ఎవరు తీసుకొచ్చారా? దీని వెనక ఎవరైనా ఉన్నారా? అది వెనక సత్యసూర్యనారాయణ రెడ్డి గారు. ఓ, సత్యనారాయణ రెడ్డి గారు అబ్బాయి ఒక డాక్టర్, ఆయనకు ఒక మంచి మిత్రుడు ఉన్నాడు. మిత్రుడు అంటే వ్యాపార భాగస్వామి కూడా. ఓకే, రవికాంత్ ఎక్స్వైజెడ్ నళినీకాంత్ నళినీకాంత్ ఆ వ్యాపార భాగస్వామి ఇప్పుడు ఈ నళినీకాంత్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే, అట్లాగే అతన్ని ముందు తీసుకొచ్చి వలేసి అదొక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం సామదాన భేద దండోపాయాలు అంటాం కదా, యుద్ధనీతి. అట్లాంటి యుద్ధనీతులు మీరేం చేయరా? మరి దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాం కదా సార్, దాన్ని ఎదుర్కొంటే అదే యుద్ధనీతి అంటారా? కానీ మొత్తం అనుపర్తి అంటే ఇప్పుడు చాలా భయం వేస్తుందండి, మీడియాలో కావచ్చు లేకపోతే కామన్ పబ్లిక్లో కావచ్చు. విపరీతమైనటువంటి కేసులు, అసలు నిదట్లో కళ్ళకి నిద కొట్టినట్టు వస్తే కేసు పెట్టేసే పరిస్థితులు, అలాంటి ఎందుకు అంత ఇది సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? మీకు మీరు కళ్ళలో అంటున్నారు, ఒక బైక్ హార్న్ కొడితే వాడి మీద కేసు పెట్టారు సార్. బైక్ హార్న్ కొడితే, హార్న్ కొడితే నికోల్ మండలంలో పందలపాక అనే విలేజ్లో అంటే అబ్బాయి బైక్ హార్న్ కొట్టాడని అతని మీద కేసు పెట్టి, ఎందుకు అసలు అలా అంటే? ఫ్రస్ట్రేషన్ సార్. అంటే ఎలా అంటే, ఇది ఒక రాజ్యం, నేను ఒక రాజు, ఓ రాణి, నలుగురు సామంతరాజులు, మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే శాసనం. రాజుగారి కంటే రాణిగారి ప్రభావం ఎక్కువ ఉంటుంది అంటారు, ఏంటి నిజమేనా అది? మోస్ట్ పవర్ఫుల్ లేడీ మళ్ళీ అంటే తెర ముందు వీరు కానీ తెర వెనక వారిది ఎక్కువ ప్రభావం ఉండిద్ది అనే విమర్శలు కూడా. ఆవిడ లేకుండా ఫ్లెక్సీ ఉండకూడదు సార్, ఎక్కడ ఒక ఫ్లెక్సీ ఉండదు. ఓకే, ఇటీవల కాలంలో ఒక 6 మాసాలు 8 మాసాల క్రితం మిథున్ రెడ్డి వచ్చి నేరుగా ఆవిడ పాత్ర తగ్గించాలని ఎమ్మెల్యే గారికి చెప్పినా కూడా తగ్గించలేని పరిస్థితి. అంటే రాజకీయాల్లో ఒకటి ఉంటుంది, భార్య రాజకీయాల్లో ముందుంటే భర్త వెనకమానండి చక్రం తిప్పడం జనరల్గా ఎక్కువ చూస్తుంటాం, కానీ భర్త రాజకీయాల్లో ఉంటే భార్య వెనకమానండి చక్రం తిప్పడం అనేటువంటిది ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, భిన్నంగా ఉంది. ఈ మధ్యకాలంలో మీరు చూసే ఉంటారు, ముంబైలో ఒక మ్యారేజ్ జరిగింది, ఫెమినిజం అనే ఒక కొత్త కాన్సెప్ట్ జరిగింది. అలా ఫిమేల్ మేలు మెళ్ళో మంగళ మంగళసూత్రం కట్టడం, నేను దాన్ని ఒక కాన్సెప్ట్ చెప్తున్నా. మనకి 35 సంవత్సరాల క్రితం జరిగింది మన నియోజకవర్గంలో ఇది ఫెమినిజం అన్నది, ఇప్పుడు ముంబైలో జరిగింది అని గొప్పగా చెప్తున్నారు కదా అని. ఎవరిది ఎవరు జరిగింది సార్? ఇంకేముంది, ఆయన యాజ్ ఏ డాక్టర్గా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పైనుంచి ఆవిడ సిసి కెమెరాలో చూస్తాం, మానిటరింగ్. ఒక పంతులు గారు చెప్పారు, పూజలు చేయిస్తారు కదా, ఆవిడ చాలా పెద్ద భక్తురాలు, ఇంట్లో పూజ జరుగుతూ ఉంటుందండి, ఆవిడ 20 నిమిషాలకు ఒకసారి మంత్రాలు ఆపమని వెళ్ళి సిసి కెమెరాలో ఒకసారి చూసి మళ్ళీ వచ్చి కూర్చుంటారండి.
అంత మానిటర్ అంటే జాగ్రత్త అంటారా లేకపోతే అదే అదేలేండి ఏదైనా కావచ్చు ఏదైనా కావచ్చు ఏదైనా ఎవరి కోణంలో వాళ్ళు తీసుకుంటారు అదేలేండి ఏదైనా కావచ్చు బాధ్యత కావచ్చు భయం కావచ్చు అనుమానం కావచ్చు ప్రేమ కావచ్చు ఏదైనా కావచ్చు అదే అసలు వాస్తవంగా అంత ఉందా లేదా తెలియదు కానీ మీరు చెబుతుంటే మాత్రం ఏదో సినిమాల్లో చూసినట్టే ఉంది అంటే ఇదంతా వాళ్ళ ప్రైవేట్ లైఫ్ సార్. హాస్పిటల్ ఫ్యామిలీ ఉన్నంత వరకు ఇది ఎవరో పట్టించుకోవాలి, ఎవరికి సంబంధం లేదు. వాళ్ళిద్దరూ ఎట్లా ఉన్నా ఏం జరిగినా వాళ్ళ మధ్యన సీసీ కెమెరాలు ఉన్నా ఇంకోటి ఉన్నా ఇంకోటి ఉన్నా మనకు సంబంధం లేదు. కానీ శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఒకసారి పబ్లిక్ లో లైఫ్ వచ్చిన తర్వాత జవాబుదారితనం సమాధానం చెప్పాలి, సమాధానం చెప్పాల్సి నాకేం సంబంధం లేదంటే కుదరదు, చెప్పడానికి నాకు సంబంధం లేదనడానికి లేదు 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 కరెక్ట్. వాళ్ళు పబ్లిక్ లైఫ్లోకి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రశ్న ఏంటి మీరు చేస్తున్న ఎలిగేషన్స్ ఏంటి, మీరు కూడా చాలా ఎలిగేషన్స్ చెప్తున్నారు, రేపొద్దున మరి మీరు ప్రభుత్వంలోకి వస్తే గనక వాటి మీద విచారణ జరిగిద్దా, వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారా లేకపోతే ఏంటి? నేను ఎలిగేషన్సే కాదు సార్, నేను రెండు ఎలిగేషన్స్ ప్రధానంగా ఫస్ట్లో స్టార్ట్ చేశాను. గ్రావెల్ కుంభకోణాలు, అవును, కాపూరంలో గ్రావెల్ కుంభకోణం, దొంతమూరులో కుంభకోణం, రెండింటి మీద నేను ఆధారాలతో సైతంగా ముందు ప్రభుత్వానికి అనేక సార్లు ఫిర్యాదు చేశాను. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఒక స్టేజ్లో కాపురం దానిపైన ప్రభుత్వమే స్పందించింది, మైన్స్ డిపార్ట్మెంట్ స్పందించి ఫైన్ ఇంపోజ్ చేసింది, మైనింగ్ ఆపింది, ఆపని లెటర్ ఇచ్చింది, ఫిజికల్గా ఆగలేదు కానీ ఆపని లెటర్ ఇచ్చింది కానీ ఆగలా. ఆ కాపురం ఇష్యూ నేను ఆగటం లేదనే నా పైన తప్పుడు కేసు జైల్లో పెట్టించాను. ఓకే, అది అది అట్లా వచ్చిందంటారు, కాపూరం ఇష్యూ ఆగటం లేదని నన్ను జైల్లో పెట్టి నడుస్తున్నాయి, అట్లా ఆగి ఉన్నాయి, నడుస్తున్నాయి అయిపోయినాయి. తర్వాత నేను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాటిపైన హైకోర్టులో రిట్ వేసాను, రెండింటిపైన రెండు రిట్లు వేసాను. రెండు రిట్లలోని విజిలెన్స్ ఎంక్వైరీలు ఆర్డర్ చేశాను. విజిలెన్స్ ఏముందండి, స్టేట్ గవర్నమెంటే కదా, అంతే కదా. లోకల్ ఎస్పీ ముందు ఎంక్వైరీ చేసి ముందు ఏదైతే మైన్స్ డిపార్ట్మెంట్ ఫైన్ ఇంపోజ్ చేసిందో అదే ఫైన్ ఫిక్స్ అయ్యాడు. నేను హైకోర్టులో మరలా కేసి నేను సాటిస్ఫై కాలేదు, అది మేనేజ్డ్ అని అన్నా. అప్పుడు హైకోర్టు ఏమందంటే ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ పిటిషనర్ మీరు మరలా రీఎంక్వైరీ చేయండి, లోకల్ ఆఫీసర్స్ వద్దని చెప్పింది. ఓకే, బయట వాళ్ళని తీసుకొచ్చారు. అప్పుడు ఈ సుధీర్ కుమార్ రెడ్డి గారే విజిలెన్స్ ఎస్పీగా వచ్చాడు, ఎస్పీగా వచ్చాను వచ్చారు. నేను ప్రజెన్స్ నాది కూడా ఉంది, నన్ను అడిగారు మీ ఎలిగేషన్స్ ఏంటని. ముందు ఇక్కడ ఫారెస్ట్ ఫెల్ చేశారు, 200 ఏకర్స్లో ట్రీ ఫెల్లింగ్ జరిగిపోయింది వితౌట్ ఎనీ పర్మిషన్ అన్నా. మరి హౌ కెన్ యూ ప్రూవ్ అన్నాడు ఆయన, మీ దగ్గర ఏమన్నా పిక్చర్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఎందుకు సార్ నా దగ్గర పిక్చర్స్ ఎందుకు, మీరు గూగుల్ మ్యాప్ తీసుకోండి, తీసుకుని పాత ఫొటోస్ తీసుకోండి, ఇప్పుడు తీసుకోండి అన్నాడు. వెరీ గుడ్ ఐడియా అని అది ఫస్ట్ మా దగ్గర నుంచి స్టార్ట్ అయింది, అక్కడ నుంచి తీసేశారు మొత్తం. వెంటనే ఆయన 10 నిమిషాల్లో తీసేసుకున్నాడు. తీసేసుకుంటే అది విపరీతమైన డెన్సిటీ ఉంది, ఇక్కడ ఇప్పుడు ఖాళీగా ఉంది. సో ఇట్ ఈస్ అప్రూవ్డ్. లక్కీగా ఒక 10 ఏకర్స్లో వాళ్ళు ట్రీస్ ఫెల్ చేయాలి, ఆ డెన్సిటీ మెజర్ చేశాడు. ఓకే, మెజర్ చేసి దాని ప్రకారంగా మొత్తం 200 ఏకర్స్ డెన్సిటీ, అది పెద్ద అఫెన్స్ అండి. తర్వాత దాంట్లో మైనింగ్ ఇల్లీగల్ అంటే పర్మిషన్ ఇచ్చింది కొంత, వీళ్ళు చేసింది కొండంత. సరే మొత్తం కలిపి ఎంత ఉండేది, లెక్క ఎంత ఉండేది? 10 క్రోర్స్ వరకు వేసారండి ఫైన్. లెక్క మామూలుగా వచ్చి వీళ్ళు వచ్చి సంపాదించిన లెక్క, వీళ్ళు ఫైన్ ఇంకే ఉంటుందండి. వాళ్ళు అసలు ఒరిజినల్ ప్లాన్ ఎంత సార్? సార్ ఆ పూర్వంలో 400 కోట్లు డ్రా చేయాలండి. అబ్బా, 200 ఎకరాలు సింపుల్ క్యాలిక్యులేషన్. ఆ రోజు TV9 మేము ఓపెన్ డిబేట్లో ఒక దాంట్లో 400 కోట్లు సంపాదించడం సాధ్యమా అని అడిగారు. సాధ్యమే, 200 ఎకరాలు ఒక ఎకరానికి 2 కోట్లు సింపుల్. వాళ్ళు మైనింగ్ చేసేసి దాంట్లో మంచి మెటీరియల్ ఉంది సార్, గ్రావెలు, లాటరైట్ ఇవన్నీ ఉన్నాయి, సోలింగ్ అంతా ఉన్నాయి. అన్ని తీసేస్తే ఎకరానికి 2 కోట్లు తీయటం ఎంత సార్? ఓకే, అది బ్రేక్ చేశా, అందుకోసమే జైలుకి పంపించాను. ఇంకా అక్కడ నుంచి పగ పెరిగిపోయింది, అంత పెద్ద స్కామ్, అంత పెద్ద డబ్బు ఆపేశాం కాబట్టి ఆరోపణ వచ్చేసింది ఆగిపోయింది. ఆగిపోతే మా సార్ కన్నా మేడం గారికి ఎక్కువ కోపం వచ్చేస్తుంది డబ్బు ఆగిపోతే. సో ప్రెజర్ పెరిగిపోతుంది, ప్రెజర్ పెరిగిపోయింది. అక్కడ నుంచి రకరకాల మీరు అన్న సఫారీల దాకా వెళ్ళిపోయింది.